అర్థవంతమైన చర్చకు మాకు ఎప్పుడు అభ్యంతరం లేదు. కానీ అబద్ధాల ప్రాతిపదికన ప్రజలు శిక్షించిన తర్వాత కూడా ఇంకా ఇదే ఊకదంపుడు ఉపన్యాసాలతోని ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలేమో అమాయకులుగా సార్, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో లెక్క తేల్చారు. ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అన్నీ చెప్తే పార్లమెంట్లో గుడ్డుసున్నిచ్చారు. అయినా కూడా ఆలోచన మారలేదు, విధానము మారలేదు. ఔటర్ రింగ్ రోడ్డు 169 కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే 100,000 కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు 7,000 కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము, ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి. గొర్రెలల్ల మీద మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ 700 కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగిండ్రని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి. కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణ కిద్దాం, దాని మీద కూడా పోదాం. ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన